हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन तेलुगु कवुलनी परिचय चेसे वीडियोस लो भागंगा ई रोजु नेनु मीकु परिचय चेस्तुन्न कवि 1895 संवत्सरं सेप्टेंबर 28वा तारीख प्रपंचानिकि तेलियदु इदे रोजुन भरतमात ओडिलो ओक ध्रुवतार पुरुडु पोसुकुंदनि। तेलुगु जाति कीर्ति प्रतिष्ठल्नि तन आधुनिक साहिती संपदतो अंतर्जातीय स्थायिकि तीसुकेल्ले ओक मेधाविकि गुंटूरु जिल्ला विनुकोंडलोनि वीरय्य लिंगम्म दंपतुलु जन्मनिच्चारडि। అతనెవరో కాదు, నవయుగ కవి చక్రవర్తి, దళిత వర్గ జ్వాలాన్మూర్తి, పద్మభూషణ్ గుర్రం జాషువా గారు. తక్కువ కులంగా భావించబడే కులంలో జన్మించడం వల్ల మూఢాచారాలతో నిండిన అప్పటి సమాజంలో ఎన్నో అవమానాలు, అడుగడుగునా చీత్కారాలు. అయితేనే తన కవిత్వాన్నే పదునైన ఆయుధంగా మలుచుకుని ఆ మూఢాచారాలపై తిరుగుబాటు బావుట ఎగరేశాడు. చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. అంటరాని వాడివి అంటూ హిందువులు అవహేళన చేస్తే క్రైస్తవుడై ఉండి కూడా హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు తనని ఈసడించుకొని తనని తన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుంచి బహిష్కరించారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు సంఘర్షణల మధ్య నలిగిపోయి క్రమక్రమంగా నాస్తికుడుగా మారిపోయారు. తన జీవన ప్రస్థానం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేశారు. తొలి దశలో సినిమా వాచకుడిగా, ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా, తెలుగు పండితుడిగా పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేశారు. సమకాలీన కవిత్వ వరవడి అయిన భావకవిత్వ శైలిని పక్కకు జరిపి తనదైన నూతన శైలిలో సామాజిక ప్రయోజనం కలిగే రచనలు చేశారు. బాల్యం నుండే సృజనాత్మకత మెండుగా నిండి ఉన్న జాషువా గారు మొత్తం 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాశారు. జాషువా గారి రచనల్లో సర్వోత్తమమైనది 1940 సంవత్సరంలో వచ్చిన గబ్బిలం, 1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. ఇవే కాక ఆంధ్రభోజుడు, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర, ముసాఫిరులు లాంటి మరెన్నో రచనలు చేశారు. 1964లో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా నియమితులయ్యారు. 1970వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి జాషువా గారి కాలికి గండిపెండారాన్ని అలంకరించి ఆయన పాదాన్ని తాకి నా జన్మ ధన్యమైంది అనడం తనకు లభించిన అత్యున్నత పురస్కారమని జాషువా గారు భావించారు. ఇలా ఎన్నో బిరుదులు, సత్కారాలు, పురస్కారాలు అందుకుని కవితా విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్గా ప్రసిద్ధులయ్యారు. జూలై 24, 1971 కవిగా, రచయితగా, సాహితీవేత్తగా తన పదునైన రచనలతో సామాజిక చైతన్యానికి ఎంతో దోహదం చేసి భరతమాత కిరీటంలో తను కలికితురాయిగా మారి కారణజన్ముడిలా తానొచ్చిన పని అయిపోయిందని ఇక సెలవంటూ కవి సామ్రాజ్యాన్ని శోకసాగరంలో ముంచి తుదిశ్వాస విడిచారు. ఇప్పుడంటే డిజిటల్ యుగం, ఏం జరిగినా ఎక్కడ జరిగినా విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసిపోతుంది. విజ్ఞానం కోసం ఎన్నో మార్గాలు, సమాజాన్ని ప్రభావితం చేసే ఎన్నో మాధ్యమాలు. కానీ గుర్రం జాషువా గారు తన రచనలతో సమాజాన్ని ప్రభావితం చేసే సమయానికి ఇవేమీ లేవు. పుస్తకాలే సామాజిక చైతన్యానికి, సామాజిక ప్రయోజనాలకి మూల కారణమైన ఆ రోజుల్లో తన రచనలతో జాషువా గారు మన సమాజానికి చేసిన మేలు వెలకట్టలేనిది. నేటి తరానికి ఆ మహానుభావుడి గురించి తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత ఉంది. నా ద్వారా కొందరికైనా ఆ మహాకవి గురించి తెలుస్తుందన్న చిన్న ఆశ నుంచి పుట్టిన ఒక ఆలోచనే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.